ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు సభలో దివంగత రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే రచ్చబండ కార్యక్రమాలకు వెళుతూ వారు మరణించడం వలన గత ప్రభుత్వం ఇదే అసెంబ్లీ లాంజ్లో వారి యొక్క చిత్రపటాన్ని పెట్టడం జరిగింది. ఆ చిత్రపటాన్ని కేవలం ఏదో అంటే ఫ్రేమ్ ఊడిందని చెప్పి ఏదో చిన్న కారణాలు చెప్తూ రాజకీయంగా ఈరోజు ఒక ఎవరికీ చెప్పకోకుండా వాళ్ళు తొలగించడం నీతిమాలిన చర్య అని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. దానికోసమే ఈరోజు మేము అసెంబ్లీలో మా నాయకుడు ప్రజలందరి మా గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడికి నివాళులు అర్పిస్తూ మేము అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకుంటే స్పీకర్ గారు అది తప్పని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ చిత్రపటాన్ని తీసేటప్పుడు ఎందుకు అందరికీ చెప్పలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ స్పీకర్కి ఆ సాంప్రదాయాలు తెలీదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు తొలగించేటప్పుడు కూడా ఇరుపక్షాలని కూర్చోబెట్టి ఎందుకు తొలగించాలో అని చెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇన్ని చెప్పుకోకుండా మేము గతంలో ఆందోళన చేసినవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు వారు చనిపోయినటువంటి రోజున మా అందరి యొక్క అభిమానాన్ని మేము ఈరోజు వెలిబుచ్చితే అది శాసనసభ్యులు తప్పు చేస్తున్నారని నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా తొలగించినటువంటి చిత్రపటాన్ని మళ్ళీ పెట్టాల్సిందే. ఎందుకంటే చర్చలో వచ్చినప్పుడు చాలామంది అందరూ ఫోటోలు కూడా పెట్టాలని వారి యొక్క గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అలా ఎవరైతే ముఖ్యమంత్రులుగా పనిచేశారో వారి యొక్క ఫోటోలు అందరిది కూడా పెట్టమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఇకపోతే ప్రశ్నోత్తరాల సమయంలో నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు ప్రశ్నోత్తరాల్లో మా సభ్యులైనటువంటి రోజా గారు, కల్పన గారు తర్వాత నా పేరు కూడా చెప్పడం జరిగింది. కానీ స్పీకర్ గారు మాకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, వెనకటికి ఎవరో అట మొగుడిని కొట్టి మొగసాలికి ఎక్కిందట. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు హత్యలకు ఆత్మహత్యలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చెప్పుకోలేక వాటి మీద సరైన సమాధానం సమాజానికి చెప్పలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరాజకీయాలు చేస్తుందని చెప్తున్నారు. సవరాజకీయాలు మీరు చేస్తున్నారా, మేము చేస్తున్నాము. ఒక్క ప్రశ్న వేస్తున్నాను, అటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు కానీ మహిళా ఎమ్మెల్యేలు కానీ కనీసం ఋషితేశ్వరి మరణం మీద ఎక్కడైనా ఎప్పుడైనా స్పందించారా అని నన్ను అడుగుతున్నాం. అటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి ఈరోజు సభలో గౌరవ శాసనసభ్యురాలైనటువంటి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారు వారి యొక్క వ్యాఖ్యలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చేసింది తప్పు, ఒక అమ్మాయి ప్రాణానికి 10 లక్షలని మేము అడిగినప్పుడు వాటిని సమర్థించుకుంటూ ఈరోజు ఏదైతే మేము ప్రశ్న వేశామో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేని కించపరుస్తామే మాటలు చాలా బాధాకరం. నేను ఒక్కటే చెప్తున్నాను, ఆమె అంటున్నారు సాంప్రదాయాలు విలువలని. ఇదే మహిళా ఎమ్మెల్యే గతంలో నేను కూడా ఒక ఉపాధ్యాయురాలని, అలాగే ఆమె కూడా మా జిల్లాలోనే ఒక ఉపాధ్యాయురాలు. మరి అటువంటి ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి అనిత గారు, ఆమె ఒక టీచర్ని చెప్పుతో కొట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆమె అంటుంది సాక్షి పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ అని. ఇవి ఒకసారి చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా? అంటే ఇంగ్లీషు తెలుగు అని కూడా తెలుసుకోలేనటువంటి శాసనసభ్యులు ఈరోజు ఈ సభలో ఉండడం మా కర్మ అని కూడా మేము బాధపడుతూ ఉన్నాం. ఇటువంటి విలువలు, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి చెప్పే ముందు మనమేం చేస్తున్నాం? రేపు పొద్దున ప్రజలకు మనం ఏం సమాధానం చెప్పాలి? అలాంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, ర్యాగింగు, ఈ భూతం నుంచి ఎలా ప్రభుత్వం స్పందిస్తుంది? ఋషితేశ్వరి కేసులో ఈ బాబురావు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని మేము అప్పటి నుంచి పోరాటం చేస్తున్నా. ఈరోజు సభలో కూడా కనీసం బాబురావు పేరును కూడా ప్రస్తావించలేని సందర్భాలున్నాయి. అలాగే నారాయణ పాఠశాలలో విద్యార్థులు 11 మంది చనిపోతే కూడా స్పందించలేని పరిస్థితి. ఇకపోతే ర్యాగింగ్ గురించి ఇందాక చంద్రరాజప్ప గారు చెప్పడం జరిగింది, దాని మీద మేము చర్యలు తీసుకుంటామని.
అంటే ఒక నాగార్జున యూనివర్సిటీలో సంఘటన జరిగింది కనుక నాగార్జున యూనివర్సిటీకే అటువంటి ర్యాగింగ్ స్క్వాడ్లు పెడతారా? మిగతా యూనివర్సిటీలు కానీ, మిగతా విద్యా సంస్థల్లో కానీ, మిగతా విద్యార్థులు కానీ ఇటువంటివి ఏమైనా జరిగితే పెట్టరా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 13 జిల్లాల్లో ఏదైతే ఈ ర్యాగింగ్కి బలి కాబోతున్న ప్రాణాలు ఉన్నాయో, అలాగే ర్యాగింగ్ జరిగితే ఖచ్చితంగా చాలా కఠినమైన శిక్షలు పడాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము నివేదిక అందజేస్తే, ఈ ప్రభుత్వం ఏమీ లేదు, ముగ్గురిని అరెస్ట్ చేశాం, 10 లక్షలు ఇచ్చామని చెప్పి చేతులు దొరుకున్నటువంటి విద్యాశాఖ మాత్యులు గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలో నిజంగా బాధ అనిపిస్తుంది. దయచేసి ఖచ్చితంగా ఈరోజు సభలో కూడా మేము మా విన్నపం చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గతం నుంచి చెప్తున్నాం, ఏదైతే మహిళలు ఇటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు హత్యలకు గురవుతున్నారో, దాడులకు గురవుతున్నారో వారి పక్షాన మేము మహిళా ఎమ్మెల్యేలుగా నిలబడతాం. నిలబడి పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా సరే ఆ సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకునేటట్టుగా కూడా పోరాటాలు సాగిస్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.